భారత రాజ్యాంగాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్న సీఎం కేసీఆర్ రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఏకం చేసే పనిలో నిమగ్నమయ్యారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది ముదిగొండ మండలంలోని బాణాపురం వల్లభి మల్లారం గ్రామాల్లో పాదయాత్ర సాగింది ఈ సందర్భంగా ఆయన గ్రామాల్లో నిర్వహించిన సభలతో పాటు వల్లభిలో భట్టి విలేకరులతో మాట్లాడారు రాజ్యాంగం పటిష్టంగా ఉంటే తన రాజరిక వ్యవస్థ నడవదని కేసీఆర్ ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు అందుకే ఐదేళ్లకోసారి ప్రజల వద్దకు వెళ్లి ఓట్లు అడగడం ఎందుకని భావించే ఆర్ఎస్ఎస్ అనాలోచన విధానాల అమలు కోసం రాజ్యాంగ వ్యతిరేక శక్తులను ఏకం చేస్తున్నారని చెప్పారు ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా ఆర్ఎస్ఎస్ ప్రతినిధిగా వ్యవహరిస్తున్న సుబ్రహ్మణ్య స్వామితో కేసీఆర్ సమావేశం కావడం వెనుక ఇదే కుట్ర దాగి ఉందని భట్టి ధ్వజమెత్తారు ఇలాంటి వారితో దేశానికి ప్రజాస్వామ్యానికి రాజ్యాంగానికి ముప్పు పంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తన పాదయాత్రలో కళ్ళు రుచి చూశారు పాదయాత్ర వల్లభి గ్రామ సమీపానికి చేరుకుంది ఈ సమయంలో కళ్ళు గీత కార్మికులు కళ్ళు తాగాల్సిందిగా భట్టిపై ఒత్తిడి చేయడంతో ఓ పట్టుపట్టి ఖుషి అయ్యారు ఇక ప్రజలకు మెడిసిన్ మాదిరిగా ఉపయోగపడే కళ్ళను దూరం చేయడానికి జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తమ కోసం గలమెత్తాలని గౌడన్నలు సీఎల్పీ నేతకు విజ్ఞప్తి చేశారు ఇక పీపుల్స్ మార్చ్ లో భట్టి విక్రమార్క మాట్లాడుతూ నిరుద్యోగులు పెన్షన్ దారులు రేషన్ కార్డుల కోసం ప్రజా సమస్యల పరిష్కారం కోసం పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు ప్రజల కోసం చేసే పీపుల్స్ మార్చ్ ను వ్యతిరేకించే వాళ్ళని దూరం ఉంచాలని సూచించిన ఆయన ఉమ్మడి రాష్ట్రంలో బంగారు తల్లి పథకం పేరుతో ఆడపిల్లలకు 3 లక్షలు ఇచ్చామని గుర్తు చేశారు సబ్సిడీ విత్తనాలు ఇవ్వకుండా రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టినందుకు పాలాభిషేకం చేయాలా అంటూ కేసీఆర్ పై ఫైర్ అయిన ఆయన మద్దతు ధర అడిగిన రైతులకు బేడీలు వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదని మండిపడ్డారు నకిలీ విత్తన దారులు అందరినీ నీ చుట్టూ పెట్టుకొని వాళ్ళతో నువ్వు అమ్మిస్తున్నందుకే నీకు పాలాభిషేకం చేయాల్సింది లేకపోతే నీ పార్టీ పేరుతో ఉన్నటువంటి గులాబీ పురి వచ్చి మా పత్రికాయల్ని పూర్తిగా తింటానందుకే మేము నీకు పాలాభిషేకం చేయాల్సింది లేకపోతే నువ్వు వడ్డీ లేని రుణాలు ఇవ్వట్లేందుకే మేము పాలాభిషేకం చేయాల్సింది భావన వడ్డీకే ఇచ్చేటువంటి రుణాలు నువ్వు బంద్ చేసినందుకే నీకు పాలాభిషేకం చేయాల్సింది రుణమాఫీ 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తారని చెప్పి ఆ రుణమాఫీ చేయనందుకే నీకు పాలాభిషేకం చేయాల్సింది ధరణి అనే ఒక కొత్త పోర్టల్ తీసుకొని వచ్చి ఆ ధరణి పోర్టల్ ద్వారా వారసత్వంతో వస్తున్నటువంటి భూములు తల్లిదండ్రుల భూములు బిడ్డలకు వచ్చేటప్పుడు ఉచితంగా పాసుబుక్లు ఇచ్చేటువంటి విధానం నుంచి ఈ రోజు దానికి కూడా గిఫ్ట్ డీడ్ అని దానికి కూడా ట్యాగ్ చేసినందుకే ఈరోజు నీకు పాలాభిషేకం చేయవలసింది దేనికోసం నీకు పాలాభిషేకం చేయాలి లేకపోతే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఇస్తున్నటువంటి సబ్సిడీతో ఇచ్చేటువంటి ట్రాక్టర్లు బంద్ చేసినందుకే నీకు పాలాభిషేకం చేయాల్సింది వ్యవసాయ పనిముట్లు బంద్ చేసినందుకే నీకు పాలాభిషేకం చేయవలసింది రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో ప్రజానికి నువ్వు ఎవరికైతే రైతులు గురేస్తా ఉన్నావో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 రైతాంగ సోదరులందరూ కలిసి ఉరితాడును సిద్ధం చేసుకుని నీకు ఉరేయటానికి సిద్ధంగా మార్చాలనేటువంటి కుట్రదారులు అందరూ కూడా ఈరోజు దేశంలో ఏకం అవుతా ఉన్నారు ఆ ఏకం చేసేటువంటి కుట్రలో భాగంగానే ఈరోజు కె చంద్రశేఖరరావు గారు సుబ్రహ్మణ్య స్వామి గారిని కలిశారు ఇది భారతదేశానికి భారత ప్రజాస్వామ్యానికి భారత రాజ్యాంగానికి అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు తెచ్చేటువంటి మెత్తులుగా వీళ్ళు ఎదుగుతా ఉన్నారు కాబట్టి ఈ కుట్రదారుల్ని
ఆపాల్సినటువంటి అవసరం ప్రతి పౌరుడి పైన కూడా ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ మన